హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ 01/2024. సో ఫస్ట్ 2024లో ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ALP అంటారు. డేట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 21/2024 జనవరి 20 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 19th ఫిబ్రవరి అనమాట. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ కరెక్షన్స్ అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ కోసం వచ్చేసి మనకి 20/2024 నుంచి 29 వరకు అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుందండి ఆన్లైన్ అప్లికేషన్. సో అది కూడా ఫ్రీ కాదండి. ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ చేయడానికి, మాడిఫికేషన్ చేసుకోవడానికి, అప్లికేషన్ మాడిఫికేషన్ చేయడానికి ఖచ్చితంగా ఫీజు అయితే పెట్టారు, 250 రూపీస్. సో బీ కేర్ఫుల్, మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు 250 రూపాయలు మళ్ళీ అమౌంట్ పే చేసిన తర్వాతనే కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ టైం మీరు ఫిల్అప్ చేసేటప్పుడే బీ కేర్ఫుల్గా అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో అదనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇంకా పోస్ట్ వచ్చేసి ALP అసిస్టెంట్ లోకో పైలట్, పే స్కేల్ వచ్చేసి మనకి 7th పే స్కేల్ అనమాట, లెవెల్ 2. అండ్ ఇనిషియల్ పే వచ్చేసి మనకి స్టార్టింగ్ 19,900 రూపాయలు అయితే పే చేస్తారండి. మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుందండి. సో అందులో మనకి A1 స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇయర్ ఏజ్ చూస్తే ఇంకా 1/7/2024 ఆ డేట్కి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలండి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు, ఒకసారి చూద్దాము. టోటల్ వేకెన్సీస్ వస్తే మనకి 5,696 అయితే ఉండడం జరిగింది అనమాట, అవి ఇండియా వైజ్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా చూస్తుంటే ఇక్కడ సో ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చాడండి. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ చూస్ ఓన్లీ 1 RRB అండ్ ఇండికేట్ దేర్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్ నోటిఫైడ్ అండర్ ది చూసన్ ఆర్ఆర్బి ఓన్లీ. సో మీరు ఏదైనా ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదనమాట. సో ఇక్కడ మెన్షన్ చూడండి, అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రూ ది అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ లిస్టెడ్ ఇన్ para 13F. సో కెన్ అప్లై ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్. సో ఇక్కడ మనకి ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ వైజ్ కదండి, ఇండియా వైజ్ అనమాట. సో ప్రతి జోన్లో పోస్టులు అయితే ఉంటాయి. సో మీరైతే కనుక ఏదేని ఒక జోన్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఆ జోన్కి ఒక అప్లికేషన్ మాత్రమే మీరు అప్లై చేయాలి. ఇన్ కేస్ మల్టిపుల్ జోన్కి అప్లై చేసినా, మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో అదనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ది క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్. సో క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కెనాట్ బి మోడిఫైడ్ అట్ ఎనీ స్టేజ్ వన్స్ ద అకౌంట్ ఈజ్ క్రియేటెడ్. సో మీరు మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి ద్వారా మీరు క్రియేట్ చేసిన తర్వాత అవి చేంజ్ చేయబడవు అని మెన్షన్ చేశాడు అనమాట. సో అదనమాట, ఆ రెండు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో అదనమాట. సో ఇక్కడ స్టార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది సెకండ్ స్టేజ్ CB2 సిల్ బి డన్ ఆర్ఆర్బి వైజ్ అట్ ది రేట్ ఆఫ్ 15:1:15 టైమ్స్ అయితే ఇంకా మిమ్మల్ని సెకండ్ స్టేజ్కి అయితే ఇంకా సెలెక్ట్ చేస్తారనమాట. సో అదనమాట. CB21 మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఇన్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ దట్ ఇన్వాల్వ్ మల్టిపుల్ షిఫ్ట్స్. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఎగ్జామ్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి సో నార్మలైజేషన్స్ ఉంటుంది అని మెన్షన్ చేశాడనమాట. సో అదనమాట. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ మెన్షన్ చేస్తాడండి, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3. సో 1/3 every 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేయబడుతుంది ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్స్ బోత్ CBT1 అండ్ CBT2. సో ఫస్ట్ 2 ఎగ్జామ్స్కి అయితే కనుక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. దేర్ షెల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CBAT. CBAT అనేది మనకి 3rd స్టేజ్ ఎగ్జామ్. సో 3rd స్టేజ్ ఎగ్జామ్లో మనకైతే కనుక నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఫస్ట్ 2 ఎగ్జామ్స్కి అయితే కనుక నెగిటివ్ మార్కింగ్ ఉండాలని మెన్షన్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆన్
ఆల్ ద డాక్యుమెంట్స్ షుడ్ బి యూనిఫామ్ అండ్ ఐడెంటికల్. సో సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ కంపల్సరీ చేస్తారనమాట. ఆ సిగ్నేచర్ అనేది ఫ్రీ హ్యాండ్ రైటింగ్ తోటి ఉండాలండి. క్యాపిటల్ లెటర్స్ కానీ బ్లాక్ లెటర్స్ కానీ ఉండకూడదని మెన్షన్ చేస్తారనమాట. సో అదనమాట. ఇక్కడ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ వచ్చేసి ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిసిబుల్ ఫర్ టు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్ రిక్వెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ దేర్ ఈక్వల్ లెటర్ ఫర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్. సో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఆ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ వాళ్ళకి అప్లికేబుల్ కావాలండి. ఇంకా వాళ్ళు జర్నీ చేసే టైంలో కంపల్సరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కనుక ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో వైల్ బుకింగ్ ట్రైన్ రిజర్వేషన్ అండ్ ట్రావెలింగ్, సో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా అండ్ ట్రావెల్ చేయాలన్నా ది ఒరిజినల్ ఎస్సీ ఎస్టీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మస్ట్ బి సోన్ ఆథరైజ్డ్ రైల్వే స్టాఫ్ కన్సర్డ్. సో అదనమాట, మీరు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీతో ఉంచుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. సో అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా మెడికల్ స్టాండర్డ్ చూస్తే ఇంక A1 అండి. సో జనరల్ ఫిట్నెస్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఇదనమాట, ఈ స్టాండర్డ్స్ అయితే ఇంకా కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 17 to 20 వరకు వచ్చేసి 18 to 30 ఇయర్స్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఇంకా 3 ఇయర్స్ ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇంకా. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్. సో అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందులో మళ్ళీ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు కూడా కొన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ వాళ్ళకి, సో ఈ ఇయర్స్ లోపల ఉండాలని మెన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ ఫీజ్ అయితే ఇచ్చాడండి. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2. ఈ సీరియల్ నెంబర్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకందరికీ 500 రూపీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో అదనమాట, మీరు పే చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఆన్ అపేరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ, మీరు ఫస్ట్ స్టేజ్ సిబిటీకి మీరు ఎవరైతే ఇంకా అటెండ్ అవుతారో వాళ్ళకి 400 రూపీస్ అమౌంట్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఈ 400 రూపీస్ మీకు ప్రాపర్గా రీఫండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ప్రాపర్గా అయితే ఇవ్వాలండి. మ్యాక్సిమం మీ అకౌంట్ నుంచే అమౌంట్ కట్ అయ్యేటట్టుగా మీరు చూసుకోండి అనమాట. ఇన్ కేస్ మీకు మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే అక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో అక్కడ మీరు ప్రాపర్గా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు మాత్రం మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. అమౌంట్ రీఫండ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. సో అదనమాట. సో ఎక్సెప్ట్ ఈ సీరియల్ నెంబర్ 2 వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి 500. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్పీరియన్స్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్ జెండర్ మైనారిటీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా 250 రూపీస్, వీళ్ళకైతే ఇంక 250 రూపీస్ రీఫండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కి అటెండ్ అయితేనే. సో అదనమాట. ఇంకా ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఆన్లైన్ ఎగ్జామే జరుగుతుందండి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT 1, సెకండ్ వచ్చి CBT 2, థర్డ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిఫ్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ స్టేజ్ CBT 1 వచ్చేసి CBT 1 విల్ ఓన్లీ బీ ఏ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫర్ CBT 2. ఈ CBT 1 అనేది CBT 2కి మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో మనకి మెరిట్ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ సెలెక్ట్ చేయడానికి CBT 1 అయితే ఇంకా కన్సిడర్ చేయరు. సో CBT 2 సెలెక్ట్ చేయాలి అంటే ఇంకా CBT 2కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఇంకా ఇది ఓన్లీ CBT 2కి షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే CBT 1 అనమాట. సో అదనమాట, ఈ CBT 2కి షార్ట్ లిస్ట్ వచ్చేసి 1:15 రేషియోలో. సో ఆ 15 మెంబర్స్లో మీరైతే ఉండాలన్నమాట. సో అదనమాట. అండ్ ది మార్క్స్ ఆఫ్ CBT 1 షెల్ నాట్ బి కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ది ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ప్యానల్. సో ఇదనమాట, ఇందాక చెప్పాను కదా ఫైనల్ ప్యానల్కి
ప్రిపేర్ చేయడానికి సీబెట్ వన్ అనేది కన్సిడర్ చేయరు. సో అదనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ హూ ఆర్ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సీబెట్ టూ బై అవైలింగ్ రిలాక్స్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏజ్ షెల్ కంటిన్యూ టు బి ట్రీటెడ్ యాజ్ క్యాండిడేట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ స్టేటస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఇచ్చాడండి సీబెట్ వన్కి. డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75 క్వశ్చన్స్, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. సో నెగిటివ్ వచ్చేసి 1/3 ఫర్ ఎవరీ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే ఇంకా డిడక్ట్ చేయబడుతుంది అని మెన్షన్ చేస్తాడు. అండ్ నార్మలైజేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేస్తాడు అనమాట. సో అదనమాట, మినిమం పాస్ పర్సంటేజ్ అయితే ఇచ్చాడండి. సో సిబిట్ వన్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూస్ వాళ్ళు అయితే 40%, ఓబీసీ వచ్చేసి 30%, ఎస్సీ 30%, ఎస్టీ వాళ్ళైతే ఇంకా 25%. ఈ పర్సంటేజ్ వస్తేనే మీరు లిస్టులో ఉంటారు. సో అంతకంటే తక్కువ వస్తే ఇంకా మీరు నాట్ కన్సిడర్డ్. సో అదనమాట. సో ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారండి, ఇది ఒకసారి మీరు ప్రింట్ తీసుకోండి. మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో ఈ 4 టాపిక్స్ నుంచి అయితే ఇంకా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే CBT1 అయితే అదనమాట. సో CBT2 సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ CBT2 అనేది మనకి పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉంటుందన్నమాట. ఈ పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్, పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% వస్తే చాలు. సో అదనమాట. సో ఇక్కడ మెన్షన్ చేస్తాడండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ CBT2 సెల్ బి డన్ RRB వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ యాజ్ పర్ దేర్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ CBT1. సో అదనమాట, ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT2 సెల్ బి లిమిటెడ్ 1:15 రేషియో అయితే ఇంకా CBT2కి అయితే తీస్తారనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ది ఫైనల్ ప్యానెల్స్ ఫర్ ALP విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అండ్ మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ CBT2 అండ్ CBAT. సో ఈ పాయింట్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ డీ పాయింట్ అనేది. ది ఫైనల్ ప్యానెల్స్ ఫర్ ALP విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అండ్ మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేది ఈ CBT2 ఎగ్జాము అండ్ CBAT ఎగ్జాము. సెకండ్ ఎగ్జాము, థర్డ్ ఎగ్జామ్ను బేస్ చేసుకునే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఈ సెకండ్ ఎగ్జామ్లో CBT2లో అది కూడా పార్ట్ ఏ చాలా ఇంపార్టెంట్. పార్ట్ బిలో ఏముంటుందంటే ఓన్లీ మీరు ఏదైతే ఇంకా ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్, మెకానికల్ వాళ్ళు, ఆ ట్రేడ్కి సంబంధించిన బిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అది జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట, 35% వస్తే చాలు మీరు క్వాలిఫై అయినట్టు. పార్ట్ ఏ వచ్చేసి మీరు మంచి మెరిట్, మంచి స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట, అండ్ CBAT లో కూడా. సో ఇక్కడ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ CBT2 వచ్చేసి CBT2 సెల్ కంప్రమైజ్ ఆఫ్ 2 పార్ట్స్. ఇందాక చెప్పాను కదా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, ఈ పార్ట్ ఏ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్, 2 అవర్స్ 30 మినిట్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చి 175, పార్ట్ ఏ వచ్చేసి 90 మినిట్స్ అండ్ 100 క్వశ్చన్స్, పార్ట్ బి వచ్చేసి 60 మినిట్స్ అండ్ 175, పార్ట్ బి వచ్చేసి 60 మినిట్స్ అండ్ 75 క్వశ్చన్స్. సో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్, 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో నార్మలైజేషన్ ఉంటుందని మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ పార్ట్ ఏ మినిమం పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25%. సో అదనమాట పార్ట్ ఏకి సంబంధించి. ఇక్కడ పార్ట్ బికి వచ్చేసి ఓన్లీ ది మార్క్స్ కోడ్ ఇన్ పార్ట్ ఏ సెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పాయింట్, ఓన్లీ ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ సెల్ బి కౌంటెడ్. సో పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ని కౌంట్ చేస్తారనమాట షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రొవైడెడ్ ది క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఏబుల్ టు సెక్యూర్ క్వాలిఫయింగ్ మార్క్స్ 35% ఇన్ పార్ట్ బి. సో ఈ పాయింట్ ఏంటంటే మీకు పార్ట్ ఏ పార్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి 2 పార్ట్స్, పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏలో ఎంత ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేస్తే అంత మంచిది. అండ్ అందులో పార్ట్ బి వచ్చేసి మీకు వచ్చిన మార్క్స్ జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ అండి, 35% వస్తే మీరు పార్ట్ బి పాస్ అయినట్టు. సెకండ్ అది పార్ట్ బిలో వచ్చేసి మీరు 35% వస్తే మీరు పాస్ అయినట్టు, పార్ట్ ఏలో మీకు మంచి స్కోర్ వస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. సో అదనమాట. సో పార్ట్ ఏ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో అదనమాట పార్ట్ ఏకి. పార్ట్ బి వచ్చేసి మీకు క్వాలిఫయింగ్ సంబంధించిన ట్రేడ్స్ని బట్టి మీకు వస్తుంది అనమాట ఎగ్జామ్. సో ఓన్లీ క్వాలిఫయింగ్ పర్సంటేజ్ 35% ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అండ్ కమ్యూనిటీ. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ పార్ట్ బి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ వేరియంట్ స్ట్రీమ్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వాళ్ళకైతే ఇంకా ఈ స్ట్రీమ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చేసి ఈ స్ట్రీమ్స్, మెకానికల్ వచ్చేసి ఈ స్ట్రీమ్స్ వాళ్ళకి, ఆటోమొబైల్ వచ్చేసి ఈ స్ట్రీమ్స్ అనమాట. సో
వారి వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ ఎగ్జామ్ అనేది పార్ట్ బి అయితే ఉంటుందన్నమాట సిబిటి టూలో. అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ సిబ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తే అంత మంచిది. సో అనమాట క్యాండిడేట్స్ 1:8 సిబిటి టూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని 1:8 రేషియో అయితే కనుక సిబ్యాట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సచ్ శాట్లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ విజియన్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ అయితే కనుక ఈ ఎగ్జామ్కి మీరు కంపల్సరీ ప్రొవైడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదనేది నేను మీకు విజయన్ సర్టిఫికేట్ ఎక్కడుందనేది మీకు కింద ఇంకా చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అదనమాట ఈ విజయన్ సర్టిఫికేట్ అయితే కనుక మీరు ఈ ఎగ్జామ్కి కంపల్సరీ మీరు చూపిస్తేనే మిమ్మల్ని అలో చేస్తారనమాట. సో అదనమాట ఇదేంటంటే ఇట్స్ మ్యాండేటరీ టు క్లియర్ ద ఈచ్ టెస్ట్ బ్యాటరీ ఆర్ సెక్షన్ ఆఫ్ సిబ్యాట్ సపరేట్లీ. సో మనకి ఈ సిబ్యాట్ ఎగ్జామ్లో మనకి 5 సెక్షన్స్ అనేవి ఉంటాయండి ఫ్రెండ్స్. ప్రతి సెక్షన్ మీరు క్లియర్ చేయాలి, ప్రతి సెక్షన్ క్లియర్ చేయాలి. అండ్ ప్రతి దాంట్లో కూడా మీరు 42 ఇక్కడ మెన్షన్ చేశాడండి, ప్రతి సెక్షన్ కూడా ఇక్కడ టీ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆర్ బ్యాటరీ మీరైతే ఇంకా ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రతి సెక్షన్లో. సో అదనమాట ఈ పాయింట్ చూడండి, జీ పాయింట్, ది మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫైంగ్ ఇన్ ది సిబ్యాట్. 70% వెయిటేజ్ వచ్చేసి సిబిటి టూలో వచ్చిన 40A మార్క్స్ అండ్ 30% వచ్చేసి సిబ్యాట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా మీకు ఇంపార్టెంట్ వచ్చేసి సిబిటి టూలో 40A దాంట్లో వచ్చిన 70% మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 30% వచ్చేసి సిబ్యాట్ అంటే థర్డ్ స్టేజ్ ఎగ్జామ్లో మీకు వచ్చిన టోటల్ మార్క్స్లో 30% అయితే మీకు కన్సిడర్ చేయబడడం జరుగుతుంది. సో దీన్ని బట్టి సెకండ్ స్టేజ్లో సిబిటి టూలో 40A ఎగ్జామ్ ఇంపార్టెంట్, థర్డ్ స్టేజ్ సిబ్యాట్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తానండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అండ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ 40A ఆఫ్ సిబిటి 2 క్వాలిఫింగ్ ఇన్ 40B ఆఫ్ సిబిటి 2 అండ్ స్కోర్స్ ఇన్ సిబ్యాట్. సో దీని నుంచి కనుక మీకు షార్ట్ లిస్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట దాన్ని బేస్ చేసుకొని. సో అదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారండి. మ్యాండేటరీ స్కాన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి రీసెంట్ పాస్పోర్ట్ వచ్చేసి, తర్వాత సిగ్నేచర్, తర్వాత SSC సర్టిఫికేటు. ఇక్కడ మనకి ఎంత కేబిలల్లో ఉండాలి అనేది కూడా మెన్షన్ చేస్తారండి. ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ 30-70 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి మనకి 30-70 KB ఉండాలి జేపీజీ ఫార్మేట్. SCST సర్టిఫికేట్ వచ్చేసి up to 500 KB PDF ఫార్మేట్లో ఉండాలి. సో అదనమాట అవన్నీ ప్రాపర్గా పెట్టుకొని వెళ్ళండి, మీకు టైం సేవ్ అవుతుంది నెట్ సెంటర్లో. ఇక్కడ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్లో అయితే ఉంటుందన్నమాట. సో తెలుగులో కూడా ఉంటుందండి మనకి ఎగ్జామ్ అనేది. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాము. సో అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 7th పే స్కేల్ లెవెల్2, పే వచ్చేసి 19,900 రూపీస్, మెడికల్ స్టాండర్డ్స్ A1 వచ్చేసి. ఇక్కడ మెట్రికులేషన్స్ SSCతో పాటు ప్లస్ 8A అనమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో టీవీ మెకానిక్, సో ఈ వీటిలో ఏ ట్రేడ్ ఉన్నా 10th క్లాస్తో పాటు ఈ ట్రేడ్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఆర్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మెట్రికులేషన్ ఆర్ SSLC ప్లస్ ఇక్కడ చూసారా అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్స్ మెన్షన్ అబౌవ్. సో వీటిలో మీకు ఏదైనా అప్రెంటిస్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ వీటిలో ఈ ట్రేడ్లలో మీకు ఏదైనా అప్రెంటిస్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ ఆర్. ఇంకా ఇచ్చారండి ఆర్ మెట్రికులేషన్ ప్లస్ డిప్లొమా ఇంజనీరింగ్ అండి, 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఇంజనీరింగ్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఆర్ బీటెక్ ఎనీ డిగ్రీ అండి, డిగ్రీ ఇన్ ది ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఇంజనీరింగ్ డిగ్రీలో ఇక్కడ ఉన్న బ్రాంచెస్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో క్వాలిఫికేషన్స్ అయితే అదనమాట, 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉన్నా, ఇక్కడ ఉన్న ట్రేడ్స్లలో మీకు ఐటీఐ ఉన్నా ఎలిజిబుల్, లేదా 10th క్లాస్తో పాటు అప్రెంటిస్, ఇక్కడ ఉన్న ట్రేడ్లలో మీకున్న అప్రెంటిస్ ఉన్నా మీరు ఎలిజిబుల్, ఇక్కడ ఉన్న బ్రాంచ్లలో 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా ఎలిజిబుల్, లేదా ఇక్కడ ఉన్న బ్రాంచ్లలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ అయితే అదనమాట. ఇక్కడ
ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో మనకి నేషనల్ వైజ్ కాబట్టి సో ప్రతి జోన్లో ఏ జోన్లో ఇక్కడ ఖాళీలు ఉన్నాయైతే మెన్షన్ చేశాడు. సో మనకి టోటల్గా వచ్చేసి 5696 అయితే ఉన్న జరిగింది. మన సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఎస్సీఆర్ అని రెండు ఉన్నాయన్నమాట. సో అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ అని ఇట్లా ఉంటాయన్నమాట. సో టోటల్గా వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 199 అండ్ ఎస్సీఆర్లో వచ్చేసి మనకి 559 అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. సో మీకు ఐ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశాను కదా, సో అది ఒకసారి చూపిస్తానండి మీకు, అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇంకా ఇదో ఇది అనమాట ఐ సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఐ స్పెషలిస్ట్. సో అదనమాట ఈ సర్టిఫికేట్ మీరైతే ఇంకా నెట్లో నుంచి ప్రింట్ తీసుకొని ఇక్కడ ఫోటో అతికిచ్చి సిగ్నేచర్ క్యాండిడేట్ సైన్ చేసి సో ఇవన్నీ మీరు ఫిల్ చేయాలని డాక్టర్స్ ఫిల్ చేస్తారండి. ఇవి డాక్టర్స్ ఫిల్ చేసిన ఈ స్టాండర్డ్స్ కూడా వాళ్ళే డాక్టర్స్ ఫిల్ చేస్తారనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఐ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ యొక్క ఐస్ని మీ యొక్క కళ్ళని రెండు కళ్ళని టెస్ట్ చేసి మీరు మీ కళ్ళు బాగా గుడ్గా స్టాండర్డ్స్ ప్రకారం బాగా వర్క్ చేస్తున్నాయని ఇంకా వాళ్ళు అవన్నీ పారామీటర్స్ అన్నీ మెన్షన్ చేసి సైన్ చేసి సిగ్నేచర్ వేసి ఇస్తారనమాట. వాళ్ళ యొక్క నంబర్ ఐడి నెంబర్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో ఈ సర్టిఫికేట్ మీరు థర్డ్ స్టేజ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూపించవలసి ఉంటుంది, అప్పుడు మాత్రమే మిమ్మల్ని అలౌ చేస్తారు ఎగ్జామ్కి. సో నోటిఫికేషన్ అయితే ఇదేనమాట ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదేనమాట ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ కొత్తగా వీడియో చేస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.